హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్లవరీ ఛానల్. దిస్ ఇస్ అరుణజ్యోతి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న మీకు ఈ ఫోటో వచ్చేసి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉండే దేవస్థానం అండి. ఈ దేవస్థానానికి ఎదురుగా వచ్చేసి బేడి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అని నేను అంతకుముందు వీడియోలో పెట్టానండి, అంటే జాపాలి వీడియో పెట్టడానికి ముందు వీడియోలో పెట్టానండి. ఇది దాని కంటిన్యూషన్ అండి. స్వామివారి గుడికి ఎదురుగానే ఈ మెట్లు ఉంటాయి, నేనైతే మెట్లు ఎక్కుతున్నానండి. ఇక్కడ బేడి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అయినా ఒత్తులు వెలిగించాలి అన్నా, టెంకాయలు కొట్టాలన్నా ఇక్కడ చేస్తారండి. ప్రమిదపు కుందుల్లాగా పెద్ద కుందులు ఉన్నాయి చూడండి, అక్కడ వెలిగిస్తారు, కింద కూడా వెలిగిస్తారు. ఇప్పుడు వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ అన్నమాట. అక్కడే ఇక్కడ ఒక చిన్న గుడిలాగా ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే క్లోజింగ్లో ఉంది. ఇక్కడ నుంచి ముందుకు వస్తే అనుకోండి రైట్ సైడ్లో ఇది ఆంజనేయ స్వామి గుడి అండి. చాలా త్వరగానే దర్శనం అయిపోతుంది, 5 మినిట్స్ కన్నా పట్టదు. మనం ఇక్కడ ప్రదక్షిణలు కూడా చేయొచ్చు, ఆంజనేయ స్వామి చాలా బాగుంటాడు. తర్వాత వచ్చేసి మనకి రైట్లో కాంప్లెక్స్ ఉంటుందండి. మనం ఏమైనా దేవుడి ఫొటోస్ కావచ్చు, దేవుడికి సంబంధించిన వస్తువులు కావచ్చు, లేదా బ్యాంగిల్స్ గొలుసులు కావచ్చు, ఇలా రకరకాలు అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి కాంప్లెక్స్. అక్కడ చూపించడానికి టైం చాలలేదు, నేను కొంచెమే వీడియో తీశాను. ఇదిగోండి ఇక్కడ సందు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనకి 365 ఒత్తులు విత్ ప్రమిద్ అనమాట, ప్రమిద్తో ఇస్తారు. 50 రూపీస్ ఉంటుంది. మీరు వెలిగించాలనుకుంటే ఇక్కడ తీసుకొని నేను చూపించిన ప్లేస్లో మీరు వెలిగించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.